సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా, విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన ప్రదీప్ జోషి గురుజీ. మాట్లాడేద్దాం. నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, జీవితంలో ప్రతి మనిషికి అనేక రకాల సమస్యలు, విపరీతమైన సమస్యలు ఒక్కొక్క స్థితిలో వస్తూ ఉంటాయి. ఏం చేయాలో తోచదు. అప్పుల బాధలు, ఆరోగ్య సమస్యలు, రకరకాల సమస్యలు, నిందల పాలవుతూ ఉంటారు. ఇలా అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో ఏ మనిషి అయినా ఒక్కసారి తన జాతకం చూపించుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది, కానీ అంత బర్డెన్ బేర్ చేయలేం. సపోజ్ మీలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే 25,000 30,000 అంత పే చేయలేని పరిస్థితి రావాలని ఉంటుంది. అది కట్టుకుని వచ్చే వాళ్ళు వస్తారు, బట్ అందరూ అంత కట్టలేని పరిస్థితి. మరి అలాంటి వాళ్ళకి అటువంటి సమస్య నుంచి బయటపడాలి అంటే మరి ఏమైనా పరిష్కార మార్గం ఉంటుందంటారా? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మనిషి జీవితం అంటేనే దుఃఖం. ఎందుకోసమంటే మనమంతా కూడా ఒక సర్కిల్లో ఉండిపోయాం మనం, అంటే సాంఘిక జీవనం అనే సర్కిల్లో ఉండిపోయాం. నిజంగా మనిషికి ఒక 5 ఎకరాల భూమి ఉంటే చాలు. ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా భూమాత ఒడిలో, అంటే అమ్మ ఒడిలో పిల్లవాడు ఎంత క్షేమంగా ఉంటాడో భూమాత ఒడిలో అంత క్షేమంగా ఉండొచ్చు, అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా. ఎందుకోసం అంటే ఈ ప్రపంచంలో ఏమి అడగకున్నా సరే, మనం ఏమి ఇవ్వకున్నా సరే, ఏమి ఇవ్వకున్నా తిరిగి మనకి బోలెడంత ఇచ్చేది ఎవరు అంటే నేల తల్లి మాత్రమే. మనం ఒక గింజ ఇస్తే నేల తల్లికి మనకి 1000 గింజలు ఇస్తుంది. ఒక చిన్న మామిడి మొక్క పెడితే మనకి జీవితాంతం, మనం బతికిన రోజులు మనకి మామిడి పళ్ళు ఇస్తానే ఉంటుంది తల్లి, నేల తల్లి. సో నేల తల్లిని మించిన గొప్ప శక్తి అయితే ఇంకోటి లేదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇవన్నీ ఎక్కడైంది, ఎక్కడవుతుందండి, ఎక్కడో దూరం వెళ్ళి 5 ఎకరాల పొలంలో ఎట్లా ఉంటామండి, మనకు కష్టపడడం చేత కాదండి, మనకు నడుము వంచడం స్టార్ట్ కాదు. కావాలంటే ఈ జీవితం నీ కష్టాలు ఏడుస్తాను. మనది నాకైతే నవ్వు వస్తుంది. నాకు కొంతమంది ఏడుస్తూ బాధపడుతూ ఉంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకోసం అంటే మనిషి జీవితంలో తానుకు తాను కోరి తెచ్చుకునే కష్టాలు 80% ఉంటాయి. నేచర్ నుంచి వచ్చే కష్టాలు మాత్రం 20-30%. అంటే జన్మత ఆరోగ్యం బాగలేకపోవడము, అనారోగ్యం ఉండడము, బుద్ధి సరిగ్గా లేకపోవడము, పిల్లలు సరిగ్గా లేకపోవడము, అనుకూలమైన భార్య దొరకకపోవడము, భర్త దొరకకపోవడము, తర్వాత మనం ఎవరికో మంచి అని చెప్పి సహాయం చేస్తాం, డబ్బులు ఇస్తాం, సహాయం చేస్తాం. ఆ చేసిన సహాయాన్ని కాకుండా ఇంకా మనల్ని బ్లాక్మెయిల్ చేయడాలు, ఇవన్నీ కూడా చాలా నడుస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నారు, సరే నువ్వు నాకు ఒక సాయం చేయి, నేను నీకో సాయం చేస్తా అని ఎవరినైనా సాయం చేస్తే వాళ్ళ యొక్క జీవిత చరిత్ర మొత్తం తెలుసుకొని వాళ్ళని కోర్టుకు లాగడము, ఇవన్నీ కూడా జరుగుతారనేది ఒక్క చోట కాదు, ప్రతి మనిషికి ఎక్కడో ఒక చోట దుఃఖము కష్టము వస్తూనే ఉన్నాయి. సో అలా దుఃఖము కష్టం రాకుండా ఉండాలంటే మనము ఈ సాంఘిక ప్రపంచం నుంచి బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్తే మనం అక్కడ బతకలేము, కానీ సాంఘిక ప్రపంచంలోనే ఉండాలి. కానీ నాలుక ఎట్లాగైతే కనుక పదునైన పళ్ళ చుట్టూ, 32 పళ్ళ చుట్టూ పదునైన పళ్ళు ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా నాలుక దాని కింద పడదు. వాటన్నిటినీ సరిగ్గా వాడుకుంటుంది కానీ నాలుక కింద పడదు, మెత్తటి నాలుక, పదునైన పళ్ళు. అట్లా ఈ ప్రపంచంలో నోట్లో నాలుకలాగా బతకాలరా అంటారు, అంటే ఇట్లాగే బతకాలి, నోట్లో నాలుకలాగా బతకడం అంటే ఇదే. అంటే మనం అందరంతో ఉండాలి, కానీ ఎవరి దగ్గర కూడా మనము మన జుట్టు ఎవరికి దొరకకుండా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అయినా దొరుకుతూ ఉంటుంది లేండి, బయట కెమెరాలు పట్టుకొని చాలామంది కూర్చున్నారు లేండి, సో చలాన్లోనే కట్టాల్సి వస్తుంది. సో ఏదో ఒక రూపంలో మన జీవితంలో ఒక దుఃఖం అనేది వస్తూనే ఉంటుంది. మనిషికి దుఃఖం రాకుండా ఉండదు, ఇది క్లియర్. సో దుఃఖం రాకుండా ఉండాలి అనన్నా, ఆ వచ్చిన దుఃఖాన్ని ఓవర్కమ్ చేయాలి అన్నా నీకు ఒక శక్తి రావాలి. ఆ శక్తి రావాలి అనంటే మనం దైవోపాసన చేయాలి. దైవ ఉపాసనకు మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఎందుకోసమంటే మనకి ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా మనకి ఋషులు పూర్వకాలం నుంచి మనకు కొన్ని మార్గాలు చెప్పారు. ఎందుకోసమంటే మన ఋషులు కూడా కష్టాలు అనుభవించారు. భృగు మహర్షి కూడా కష్టాలు అనుభవించాడు, వశిష్ఠ మహర్షి కూడా కష్టాలు అనుభవించాడు, అట్లాగే పరాశర మహర్షికి కొన్ని కష్టాలు వచ్చాయి. ఎవరికి కష్టాలు రాలేదు, ఋషులందరికీ కూడా కష్టాలు వచ్చాయి. కానీ వాళ్ళ ఆ కష్టాలని ఏంటంటే ఓవర్కమ్ చేసి రేపు భవిష్యత్తులో ఇలాంటి కష్టాలు ఎవరికి రాకూడదు అని చెప్పి ప్రాపర్ సొల్యూషన్స్ ఇచ్చారు. మనం ఆ సొల్యూషన్స్ కనుక కరెక్ట్గా ఫాలో అయ్యి ఒక లైఫ్ స్టైల్ని ఫాలో అవుతే కనుక మనకి ఎలాంటి సమస్యలు రావు, వచ్చినా వాటిని మనం ఈజీగా అధిగమించగలుగుతాం. అందులోపల దైవోపాసనలో కలికాలంలో,
కలికాలంలో కలౌ చండి వినాయకౌ అంటారు. కలికాలంలో ఎవరిని పూజించాలి? చండి అంటే ఇదిగో మీ వెనుకున్నారు కదా అమ్మవారు, వినాయకుడు అంటే ఆ యొక్క మహాగణపతి. కాబట్టి మహాగణపతి దుర్గాదేవి ఉపాసన మాత్రమే కలికాలంలో మనకి ఏదైనా ఒక పరిష్కార మార్గాన్ని తొందరగా ఇవ్వగలుగుతారు, లేకపోతే ఇవ్వడం కష్టం. అందుకే ప్రతి నెల కూడా మనకి గణపతికి సంబంధించిన ఒక తిథి వస్తుంది. దాన్ని ఏమంటారు అంటే సంకష్టహర చతుర్థి అంటారు. అంటే సంకష్టహర అంటే సంకష్టములు అంటే కష్టములను, హర అంటే హరించేటువంటి చతుర్థి తిథి. అంటే చతుర్థి తిథిని ఏమంటారు అంటే రిక్త తిథి అంటారు. ఏమంటారు? రిక్త తిథి. రిక్త తిథి రిక్తము అంటే ఏంటంటే వదిలివేయదగినది అని అంటారు. సో ఆ రిక్త తిథిలో గణపతికి పూజ చేయడం వల్ల ఏం చేస్తారు అంటే గణపతి మొత్తం కూడా రిక్తహస్తములు అంటారు. రిక్తహస్తములు అంటే ఏంటి? ఎంటీ హ్యాండెడ్స్ అని అర్థం. సో రిక్త తిథి లోపల ఈ పూజ కనుక మనం చేస్తే మన యొక్క దుఃఖములన్నింటినీ కూడా రిక్తము చేస్తాడు, అంటే శూన్యం చేసేస్తాడు అని గణపతికి అర్థం అన్నమాట. అందుకే ఆ గణపతికి సంకష్టహర చతుర్థి వ్రతం చేయాలి. ఆ సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకొని గణపతి ఏంటంటే గణపతి అథర్వ శేషంలో ఒక మంత్రం వస్తుంది. రక్తగంధం రక్త పుష్పం రక్తమాల్యాం భరధరం అని చెప్పి గణపతి అథర్వ శేషంలో వస్తుంది. రక్తం లంబోదరం శూర్పకర్ణికం రక్తవాసిసం రక్తగంధాను లిప్తాంగం రక్తపుష్పైసు పూజితం అని అంటారు. అంటే ఇక్కడ ఎక్కడ చూసినా ఎరుపు వర్ణంలోనే గణపతిని పూజింపబడుతున్నాడు. కాబట్టి గణపతికి ఎరుపు వర్ణంలో ఉండే గణపతి ఒకటి మనం తయారు చేసుకోవాలి, చిన్న విగ్రహం ఒకటి తయారు చేసుకోవాలి. ఇది పగడముతో చేసిన గణపతి. ఎందుకోసం అంటే కుజగ్రహానికి గణపతి కుమారస్వామి ఇద్దరు కూడా అధిష్టాన దేవతలే. కాబట్టి మంగళగ్రహము మంగళమును చేసేటువంటి వాడు ఎవరు అంటే గణపతి. అందుకోసమే మంగళం మహత్ అంటారు గణపతికి. గణపతి మంగళములు చేస్తాడు. సో విఘ్నములు కలిగిస్తాడు, విఘ్నములు తొలగిస్తాడు. మనకెవరైనా శత్రువులు ఏదైనా కష్టం చేస్తూ ఉంటే వాళ్ళకి విఘ్నాలు కలిగిస్తాడు. మనకి ఏదైనా ఒక మంచి సత్కార్యము ఒక ధర్మకార్యం చేస్తున్నాము అని అంటే మనకి విఘ్నాలన్నీ కూడా తొలగిస్తాడు. అందుకే గణపతికి మనము సంకష్టహర చతుర్థి రోజున ప్రవాళ గణపతికి పూజ చేసుకొని ఆ ప్రవాళ గణపతిని మనం ఎప్పుడూ ధరించాలి. ఎప్పుడూ ధరిస్తూ ప్రతిరోజు నిత్యము ఒక మంచి మంత్రం ఉంటుంది. ఓం గం గణాధిపతయే నమః, ఓం గం గణాధిపతయే నమః. ఈ మంత్రం నేను మీకు చదివి ఒక వీడియో ఇస్తాను, అది మీరు మెడిటేషన్ పర్పస్ ఎవ్రీడే మీరు ప్లే చేసుకోవచ్చు అది. సో అలా ఓం గం గణాధిపతయే నమః అని ఒక మంత్రం ఉంటుంది. ఇంకా వాళ్ళ సమస్యను బట్టి మనం వేరే మంత్రాలు కూడా దాంట్లో యాడ్ చేసి బీజాక్షరాలు యాడ్ చేసి ఇస్తాం. సో ఆ విధంగా ఆ ప్రవాళ గణపతి నిత్యం ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి రాబోయే సమస్యలు ఏవైనా వస్తుంటే వాళ్ళకి ఇమీడియట్లీ తెలుస్తుంది, సిమ్టమ్ తెలుస్తుంది. ఎవరైనా నెగిటివ్ వ్యక్తుల్ని కలిశారనుకోండి వాళ్ళకి నేచర్ ఒక సిమ్టమ్ ఇచ్చేస్తుంది, ఒరే వీడిని కలవకరా దీనివల్ల నీకు ఇబ్బంది జరుగుతుంది అని నీకు సిమ్టమ్ ఇచ్చేస్తుంది నేచర్. సో నేచర్ నీకు సిమ్టమ్ ఇస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే ఆ గణపతి ఆ ఉంటే గనక ఆరా గనక ఉంటే గనక ఆ గణపతి మిమ్మల్ని రెగ్యులర్గా ప్రొటెక్ట్ చేస్తాడు. ఓకే, అందుకే ఎవరైనా ధరించవచ్చు అంటే ఎవరైనా ధరించవచ్చు, క్యాస్ట్ ఏం సంబంధం లేదు, స్త్రీలు స్త్రీలు సంబంధించవచ్చు ఏం పర్వాలేదు, ఋతుక్రమం సమయంలో కూడా ధరించవచ్చు. ఎందుకోసం అంటే అది రత్నం, రత్నానికి ఏ దోషాలు ఉంటాయి, రత్నం ఎప్పుడైనా ధరించవచ్చు. రత్నము ఈ సమయంలో ధరించాలి ధరించకూడదు అనేది లేదు, రత్నం ఎప్పుడైనా ధరించవచ్చు. అంటే గురుగారు అంటే ఇప్పుడు అది ఎలా ఉంటుంది ఒక్కసారి అంటే అదేమైనా చూపించగలుగుతారా? ఇదిగోండి ఇది ప్రవాళ గణపతి, చిన్న లాకెట్ ఇది, ఇది చిన్న లాకెట్ చిన్నగా ఉంటుంది. ఇది పగడముతో తయారు చేసింది, ఇది ఒరిజినల్ పగడము గురుగారు, ఇది సెకండ్ క్వాలిటీ. ఒరిజినల్ అయితే మనము 50,000 పెట్టాలి, మనం ఒరిజినల్ పగడాలు దొరకడం కష్టం, బట్ 50,000 పెడితే దొరుకుతాయి. ఇవి సమ్ క్వాలిటీ. ఇప్పుడు పగడము దొరికినప్పుడు ఏంటంటే ఆ పగడమును ఇచ్చేసినప్పుడు పగడం పొడి పడిపోతుంది, అలా పగడం పొడిని మొత్తం కూడా కలిపి కూడా చేస్తారు. సో ఇది సెకండ్ క్వాలిటీ. సెకండ్ అండ్ నంబర్ వన్ క్వాలిటీ అయితే మనం 50,000 కావాలి, మరి అంత పెట్టుకోలేరు కదా అది. సో ఇది ప్రవాళ గణపతి అంటారు, పగడం గణపతి. ఓకే, పగడంతో చేయించుకోవాలి, పగడంతో ఈ గణపతిని ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి, మనం చేసి ఉంచుతాం ఇవన్నీ కూడా గణపతి ఇవన్నీ కూడా. అంటే ఇది ఎవరికైనా కావాలంటే దొరుకుతుంది, దొరుకుతుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఈ ప్రవాళ గణపతి ఇది లాకెట్, ఇది దీన్ని ఏం చేయాలంటే దీనితో పాటు నేను ఒక నిత్య దర్శన యంత్రం ఇస్తాను.
ఇది నిత్య దర్శన యంత్రం. ఇది స్పెసిఫికలీ నా దగ్గరనే ఉంటుంది, నేనే తయారు చేసే యంత్రం ఇది. సో ఈ నిత్య దర్శన యంత్రం మీద ఈ ప్రభాళ గణపతి పెట్టుకోవాలి రోజు 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 అయినా పర్వాలేదు. ప్రతి మంగళవారము సంకష్ట చతుర్థి పౌర్ణమి ఈ మూడు రోజులు అయితే ఇంపార్టెంట్. ఇది సంకష్టకర చతుర్థి పౌర్ణమి ఈ రెండు రోజులు చాలా ఇంపార్టెంట్. మంగళవారం. సో లేదన్నా రోజు చేసుకుంటే ఇంకా మంచిది, రోజు ఎనర్జీ వస్తుంది కదా. సో ఈ యొక్క ఏదైతే ఉంటుందో ఈ నిత్య దర్శన యంత్రం మీద ఈ ప్రభాళ గణపతిని పెట్టి ఏం చేయాలంటే ఒక చిన్న చెంబులో రాగి చెంబులో నీళ్లు తీసుకొని అందులోపల ఒక స్పూన్ వేసేసుకొని ఒక తులసి దళం వేసి ఇంత చక్కెర కొంచెం ఒక చిన్న చక్కెర ముక్క వేసి ఇది కడి చక్కెర ఉంటుంది కదా ముక్క వేసి పువ్వులు వేసి కలశ పూజ చేసుకొని తర్వాత ఆ నీళ్లతోటి దీనికి అభిషేకం చేయాలి. ఏమని ఆ మంత్రం చెప్తాను, నాలుగైదు మంత్రాలు ఉంటాయి. లక్ష్మీ గణపతి మంత్రం ఉంటుంది, సరస్వతీ గణపతి మంత్రం ఉంటుంది, విద్యా గణపతి మంత్రం ఉంటుంది, సో లా హేరంబ గణపతి మంత్రం ఉంటుంది. అలా కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి నేను మీకు రికార్డింగ్ ఇస్తాను, అవి మీ మెడిటేషన్ లాగా మీరు పెట్టుకోవచ్చు అది. సో అవి మీరు వినండి, ఆ మంత్రం చదువు. మంత్రానికి సంబంధించి డిస్క్రిప్షన్లో ఉంటాయి లింక్స్, ఉంటాయి ఏ లింక్స్ అయినా మీరు ఓపెన్ చేసుకొని నేను ఆల్రెడీ చదివే మంత్రాలు ఉంటాయి అవి మీరు ఫాలోఅప్ చేసుకోండి, అవి వింటూ వింటూ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో వీటి మీద ఇలా పెట్టేసి ఇలా ప్రభాళ గణపతి ఇలా ఈ యొక్క నిత్య దర్శన యంత్రం మీద పెట్టుకొని నీళ్లు పోయాలి, ఆ మంత్రం చదువుతూ నీళ్లు పోయాలి. నీళ్లు పోసి పూజ చేసుకుని ఎంత 108 times చదవడం సార్, అంటే హార్డ్లీ 5-10 నిమిషాలు అయిపోతుంది. కాకపోతే నీ మనస్సు అక్కడ నిశ్చలంగా పెట్టుకొని ప్రశాంతం కూర్చొని పూజ చేసుకొని తర్వాత తీసి అదే ఎర్రదారంలో పెట్టి కట్టేసుకొని దానికి ధరించే ముందు ఇంత గంధము కుంకుమ పెట్టుకొని మెడలు ధరించాలి. దీన్ని మెడలో ధరించాలి. ఇది ఏమిటంటే కనుక ఇది పాకెట్ యంత్రం, ఇది నిత్య దర్శన యంత్రం, ఇది దగ్గర పెట్టుకోవాలి పాకెట్లో. ఎప్పుడైనా సరే ఇది నాభికి కింద పెట్టుకోకూడదు. ఇది పర్సులో చాలామంది పెట్టుకుంటారు, పర్సు పెట్టుకుని వెనక పెట్టుకుంటారు, పెట్టుకోకూడదు. ఇది కేవలం ఇక్కడ మాత్రం పెట్టుకోవాలి, నాభికి కింద యంత్రం ధరించకూడదు. ఎందుకోసం అంటే మన శరీరంలో కూడా ఒక యంత్రం ఉంటుంది, రెగ్యులర్ పనిచేసే యంత్రం, ఇదే గుండె, ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. సో ఎనర్జీ లెవెల్స్ బాగా ఉపయోగపడతాయి అన్నమాట. దీనికి సపరేట్గా ఒక చిన్న పాకెట్ కుట్టుకోవాలి, మక్మల్ క్లాత్ తోటి కానీ ఏదైనా కొంచెం దొడ్డు క్లాత్ తోటి దాంట్లో పత్తి కాటన్ పెట్టి లేదంటే ఏదైనా మంచి స్టాండర్డ్ క్లాత్ తోటి ఇది కుట్టుకుంటే ఒక రెడ్ కలర్ క్లాత్ కుట్టుకోవాలి, దాని లోపల పెట్టేసుకుని ఇక్కడ పెట్టుకున్నారనుకోండి ఇట్ వర్క్స్ ఎగైన్ అండ్ ఎగైన్ అనమాట. ఇంకా ఇది దగ్గర ఉంటే చాలా మంది చాలా మందికి జరిగాయి, అద్భుతంగా జరిగాయి, నాకే జరిగాయి, నాకు జరిగాయి, నాకు క్లయింట్స్ జరిగాయి. పూజ చేసి ఇస్తారా గురుగారు? పూజ చేసి ఇవ్వడానికి ఎంత డబ్బులు తీసుకుంటాం? 2100 తక్కువ కాదు కదా, 2100 ప్రతి సంకష్ట గారి చతుర్థి రోజున మేము. చాలా మంది ప్రైజ్ ఎంత అని అడిగేదానికి మీరు ప్రైజ్ కూడా ముందే చెప్పేశారు. ప్రతి సంకష్ట గారి చతుర్థి రోజున మేము వ్రతం చేస్తాం, ఆ వ్రతం చేసేటప్పుడు వీటన్నిటికి అభిషేక పూజలు చేస్తాం. పాలతోటి చక్కగా అభిషేకం చేసి తర్వాత అగ్నిశుద్ధి చేస్తాము, భూతశుద్ధి చేస్తాము, వాయుశుద్ధి చేస్తాము, శబ్దశుద్ధి చేస్తాము, ఆకాశ శుద్ధి చేస్తాం, మంత్రం దానికి అనుష్ఠానం చేస్తాం కదా. సో ఈ 108 ఇవి ఒక 1008 యంత్రాలు, అవి ఒక 1008 గణపతులు. సో 1000 లడ్డూలతో పూజ చేస్తాం. మళ్ళీ ఒక్కొక్క ప్రభాళ గణపతికి ఒక్కొక్క లడ్డు 1000 అంటే దీన్ని గణపతి అథర్వశేషంలో చెప్తారు. యో మోదక సహస్రేణ యజతి సవాంఛిత ఫలమవాప్నోతి అని చెప్పారు. అంటే ఎవరైతే గనక 1000 లడ్డూలతో గణపతికి పూజ చేస్తారో వాళ్ళకి కోరిన కోరికలు నెరవేరుతాయి అని శాస్త్రం చెప్పారు. కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి రోజున చంద్రుడు ఉదయించే సమయానికి మేము ఈ యాగం చేస్తాం. అంటే పౌర్ణమి తర్వాత చంద్రుడు క్రమేపీ ఉదయించే సమయం తగ్గుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ 8:30-9 గంటల కట్లా చంద్రుడు ఉదయిస్తాడు. ఆ సమయంలో మేము ఈ యాగం చేస్తాం. మీరు వీలైతే ఆ టైంలో వచ్చి లైవ్ పెట్టండి, మీకు అందరు లైవ్ కూడా యాగాన్ని చూడొచ్చు. ప్రతి సంకష్ట చతుర్థి రోజున మీకు రాత్రి కూడా పెద్దగా ప్రోగ్రామ్లు ఏమి ఉండవు కదా, మీరు లైవ్ పెట్టవచ్చు హ్యాపీగా. సో మీ ఛానల్లో తప్పకుండా మీరు లైవ్ పెట్టండి, అందరు కూడా చూడండి ఆ యాగాన్ని చూస్తే. సో ఇది ఎవరికైనా కావాలి అని అంటే ఇది ప్రభాళ గణపతి. దీనికి ఇది మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు పే చేయండి. మీరు పే చేసేటప్పుడు కూడా నా పేరే వస్తుంది, ప్రదీప్ జోషి అనే పేరు వస్తుంది, వేరే ఎవరితో పేరు రాదు. దాని గురించి మీరేం టెన్షన్ పడకండి, ఓకే? మేము ఎవరు కడుతున్నాము, ఎవరు తీసుకుంటున్నారు అని టెన్షన్ పడకండి, ఓకే? ఎందుకోసం అంటే ఈ వీడియోని ఎవరైనా కాపీ చేసుకొని దేంట్లోనే వేసుకుంటారు. సో అందుకోసమనే మీరు పేమెంట్ చేసే ముందు తప్పకుండా ప్రదీప్ జోషి పేరు చూసి పేయండి, ఓకే? ఎందుకోసం అంటే నా వీడియో రీజనబుల్ ప్రైస్, మన వాళ్ళు బేర్ చేసుకోగలంత తక్కువ ప్రైజే పెట్టారు. సో ఎవరికైతే వ్యాపారం చేస్తారో వాళ్ళకి ఇది బాగా అనుకూలిస్తుంది అనమాట. వ్యాపారం చేసేటువంటి వారికి, ఉద్యోగం చేసే వాళ్ళకి ఇది అన్ని రకాల అందరికీ ఇది సూటబుల్.
ఓకే, అంటే పగడం కొంతమందికి పడదు, అలా ఉంటుంది కదా? ఏం లేదు, పగడం పడకపోవడం ఏమీ లేదు, అందరికీ పగడం పడుతుంది. చంద్రుడు కుజుడు పగడం పడకపోవడం ఎవరికీ ఉండదు. అంటే ఇది గణపతికి చేసాం కాబట్టి గణపతి పడకపోవడం ఏంటి? సో కాబట్టి దాంట్లో అనుష్ఠానం చేసేస్తాం. ఇది రక్త గణపతి. ఇది తర్వాత ఇది విద్యా గణపతి, శ్వేతప్రవాళ గణపతి. అంటే చదువు చదువుకునే పిల్లలకు, ఎవరైతే కనుక చిన్నపిల్లలు ఉంటారో 6 ఏళ్ల పిల్లల నుంచి దగ్గర నుంచి తీసుకొని ఆల్మోస్ట్ 22 ఏళ్ల వరకు ఇది వీళ్ళకు ఉపయోగపడుతుంది. ఇది సో ఇది చదువుకి, తర్వాత వ్యాపార ఉన్నతికి, తర్వాత విదేశీ యోగానికి ఈ శ్వేతప్రవాళ గణపతి. ఈ తెల్లటి పగడ ఉంటుంది ఇది. సో ఈ శ్వేతప్రవాళ ఎగ్జామ్స్ టైం కాబట్టి ఇప్పుడు వేస్తే ఎగ్జామ్స్ కూడా బాగా రాయగలుగుతారు, ఆ యొక్క ఎనర్జీ అయితే వస్తున్నాయి. కానీ చదవకుండా పాస్ అవుతానంటే నేను ఒప్పుకో, అందుకోసం అంటే నేను కూడా చదివే పాస్ అయ్యా. కాబట్టి ఇది శ్వేతప్రవాళ గణపతి. దీనికి కొంచెం కాస్ట్ వేరియేషన్ ఉంటుంది. ఇది కొంచెం 400 ఎక్స్ట్రా ఉంటుంది, 2500 ఉంటుంది ఇది. తర్వాత చాలామంది ఎవరైనా గణపతిని మేము ఉంగరంలో పెట్టుకుంటామంటారు, అంటే కుజదోషం పెళ్లి కానటువంటి వాళ్ళకి, ఎక్కడ పోతున్న పండ్లు కానటువంటి వాళ్ళు ఉంగరంలో ధరించాలంటే ఇది కూడా ఉంటుంది. ఇది ఉంగరం కోసం కూడా మీరు తీసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ప్రైస్ 2100. ఈవెన్ లాకెట్ అన్నా తీసుకోవచ్చు, లేదంటే ఇది తీసుకొని మీరు ఉంగరం అన్నా చేసుకోవచ్చు. సో మీకు స్క్రీన్ మీద ఒక నంబర్ కనిపిస్తుంది, ఆ నంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అక్కడనే, ఆ గూగుల్ పే కానీ ఫోన్పే దగ్గరనే మీరు ఏం చేయాలి అంటే మీ పేరు, మీ గోత్రము, మీ జన్మ నక్షత్రం మీకు తెలిస్తే జన్మ నక్షత్రం చేసేటప్పుడే దాంట్లోనే రాయాలి. ఫోన్పే చేసేటప్పుడు మెసేజ్ ఉంటుంది, ఆ మెసేజ్ దగ్గర ప్రవాళ గణపతి అని రాయాలి. పేమెంట్ అయిపోయిన తర్వాత అక్కడ టెక్స్ట్ రాయాలి, మీ పేరు, మీ గోత్రము, మీ జన్మ నక్షత్రం. అది రాసేసి నెక్స్ట్ మీ కంప్లీట్ పోస్టల్ అడ్రస్, పోస్టల్ అడ్రస్ మొత్తం కూడా మీరు పెట్టాలి. పోస్టల్ అడ్రస్ మీరు పెట్టి ఇంకో పిన్ కోడ్ తప్పకుండా ఉండాలి. పోస్టల్ అడ్రస్లో పిన్ కోడ్ లేకపోతే మీకు రాదు. పిన్ కోడ్ తప్పకుండా ఉండాలి, అలాగే మీ కాంటాక్ట్ నెంబర్ కూడా తప్పకుండా ఉండాలి. సో పిన్ కోడ్ కాంటాక్ట్ నెంబర్ ఉంటే మా టీం మీది చూస్తారు, చూసి నోటెడ్ అని పెడతారు, అంటే మీది నోట్ చేసుకున్నామని అర్థం. సో మళ్ళీ మీకు పోస్ట్లో పంపించిన తర్వాత మీకు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ చెప్తారు. మీరు రిసీవ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఎస్ ఐఎమ్ రిసీవ్డ్ ప్రవాళ గణపతి అని చెప్పేసి అని మీరు మెసేజ్ దాంట్లోనే పెట్టాలి. మళ్ళీ ఫోన్పే గూగుల్ పేలోనే పెట్టాలి. మళ్ళీ వాట్సాప్ చేస్తా అంటే కుదరదు. ఎందుకోసం అంటే మేము ఫోన్పే గూగుల్ పే ఎట్లా వెరిఫై చేస్తాము, పేమెంట్ చేసిన వాళ్ళని మాత్రమే చూస్తాము అది. సో అక్కడ ఇంకా వేరే చాటింగ్లు ఏమి ఉండవు అక్కడ. ఓకే, ఇట్లా ఎవరు కావాలన్నా సరే తీసుకోండి. శోభకృతనామ సంవత్సరం నుంచి మొదలు కంటిన్యూగా చేస్తానే ఉంటాం ఇది. ఈ సంవత్సరం మొత్తం ఇంకా నేను ఎన్ని రోజులు ఈ ప్రవృత్తిలో ఉంటానో అన్ని రోజులు ఈ పూజ అనేది రెగ్యులర్గా ఉంటుంది. ప్రతి సంకష్టహర చతుర్థి రోజున నేను సహస్రమోదక గణాధిపతంత్రం చేస్తాను. ఆ యాగం చేయాలంటేనే 50,000 ఖర్చు అవుతుంది. మంచి బీజాక్షర మంత్రాలతోటి అథర్వ శీర్షముతోటి చేసేది. అంటే ఇండివిజువల్గా చేయించుకోవాలంటే 50,000 అవుతుందండి? 100,000 అవుతుంది. 100,000 అవుతుంది ఇండివిజువల్ చేయాలంటే, దానికి మండలం వేయాలి, చాలా ఖర్చు అవుతుంది దానికి అది. సో అలాంటి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసి చక్కగా, అంటే ఇప్పుడు డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా లైవ్లో చూస్తూ అయినా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా అదే ఫలితం కలుగుతుంది డెఫినెట్గా. అంటే సోలార్, ఇప్పుడు సూర్యుడు మనకి రెగ్యులర్గా మన ఒంటి మీద పడతాడు, సోలార్ ప్యానల్ మీద కూడా పడతాడు. సోలార్ ప్యానల్ మీద పడితే కరెంట్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాము, రెగ్యులర్గా వస్తున్నాడు కాబట్టి డి విటమిన్ తీసుకుంటున్నాం. డి విటమిన్ మన ప్రమేయం లేకుండానే మనకు వస్తుంది, కానీ సోలార్ పవర్ మాత్రం మనం కొంచెం ఏం చేయాలి. సో సోలార్ ప్యానల్ లాగా ఇది పనిచేస్తుంది అనమాట, అర్థం చేసుకోవాలి మీరు. సో అర్థమై ఉంటుంది మన వ్యూస్ అందరికీ డెఫినెట్గా. నాకు చాలా బాగా అర్థమైంది గురువు గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సంకష్టహార చతుర్థి గురించి. అండ్ ముఖ్యంగా ప్రతి మనిషి జీవితంలో బాధలు తొలగిపోవడానికి మంచి మంచి రెమెడీస్ ఇచ్చారనే చెప్పాలి నిజంగా అయితే. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్కారం శ్రీమాత్ర. చూసారు కదండి అబ్బా, నిజంగా ఇంకా బాధలు ఉన్నాయి, ఏడుస్తున్నానని రోజు జాహ్నవి గారు అని నాకు మెసేజ్లు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో శుభవార్తనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో చక్కటి అద్భుతమైన రెమెడీ మన ప్రదీప్ జోషి గురుజీ అందించేశారు కదా. మరి ఇంకా బాధలు వద్దు, ఇబ్బందులు వద్దు, ఆర్థిక సమస్యలు వద్దు, ఉన్న సమస్యలన్నీ తొలగించుకునే ఏకైక మంత్రం ఇది అని చెప్పేసరిగా మరి డెఫినెట్గా ఫాలో అవ్వండి. దానికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అయితే మీకు డెఫినెట్గా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆల్రెడీ మీకు వీడియోలోనే మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసింది నాకు తెలిసి, ఇంకేం డౌట్స్ ఉండవని అనుకుంటున్నా. ఒకవేళ ఇంకా డౌట్స్ ఉన్నాయంటే డెఫినెట్గా కాల్ చేసి అడగచ్చు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.